జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు, ఓ మహర్షులారా, అదిగో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వచ్చారు. కృష్ణ భగవానుడు శంఖానాదము చేస్తూ ద్వారకా నగరానికి వస్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా, ఈ సకల సృష్టిలో ఉండేటటువంటి సకల ప్రాణికంతటికీ కూడా ఒక్కొక్కరి ఒక్కొక్కరి గుండెల్లో ఒక్కొక్క రకమైనటువంటి భయం ఉంటుంది. ఆ రకంగా ఈ సృష్టిలో ఎవరెవరి గుండెల్లో ఏ ఏ భయాలు ఉన్నాయో ఆయా భయాలన్నింటికి కూడా భయాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి శంఖనాదము, శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి శంఖనాదము ఈ సృష్టి అంతా కూడా నలు దిశలా వ్యాపించింది. మహర్షులారా, ద్వారకావాసులంతా విన్నారు కృష్ణ భగవానుడి యొక్క శంఖనాదాన్ని. ఉద్యయుః ప్రజాసర్వ భర్తృదర్శన లాలసాః. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేగంగా కృష్ణ భగవానుని దర్శనము కోసమని, కృష్ణ భగవానుడు వస్తూ ఉండేటటువంటి ఆ దారిలో కృష్ణ భగవానునికి ఎదురుగా వెడుతూ ఉన్నారు శంఖారావము వీణులన్ విని. కృష్ణుడు చేసేటటువంటి శంఖానాదము ఎవరెవరి చెవులు సోకుతూ ఉందో వారందరూ కూడా వారు వారు చేసేటటువంటి పనులను మానివేసి వెంటనే బయలుదేరి వెడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నారు. కాహల, మహాభేరి, గజాస్వావలి, రింఖారావములుల్ల శిల్ల ధనుజారించూడనాసక్తులై కృష్ణ పరమాత్మను చూడాలి అని వెడుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మకు ఆనందాన్ని కలిగించాలని వెడుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మను పూజించి హారతులు ఇవ్వాలని వెడుతూ ఉన్నారు ప్రజలంతా. ఎవరికి? ఆత్మారామం పూర్ణకామం, నిత్యము ఆనంద పరిపూర్ణుడై ఉండేటటువంటి శ్రీకృష్ణ భగవాను ఆనందింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఆనందప్రదుడైనటువంటి కృష్ణ భగవాను ఆనందింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఆనందాన్ని, అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వికసించినటువంటి ముఖమండలము కలిగి ఉండే ఆ శ్రీకృష్ణ భగవానునికి ఆనందం కలిగించాలని చూస్తూ ఉన్నారు ప్రజలంతా. ఎలా ఉంది వారు చేసేటటువంటి పని? సూర్యుడు తన ప్రకాశము చేత తాను కూడా ప్రకాశిస్తూ లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉంటాడు. అయితే అట్లాంటి సూర్యుడికి దీపాన్ని చూపించినట్టుగా ఉంది, నిత్యము ఆనందప్రదుడైనటువంటి భగవంతుణ్ణి ఆనందింపచేయాలి అని ఆ ప్రజలంతా చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నం. అయితే ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారా ప్రజలు? ఆలోచించటం లేదు. ఎందుకని? కృష్ణ భగవానుడి మీద ఉండేటటువంటి ప్రేమ, ఎంతకాలమయ్యింది మా కృష్ణుని చూడకుండా అనేటటువంటి ఒక బాధ, ఏ రకంగానైతే చాలా కాలంగా సంతానానికి దూరంగా ఉన్నటువంటి తండ్రి సంతానము దగ్గరికి వస్తూ ఉంటే పిల్లలంతా మా నాన్నగారు మా తండ్రి గారు వస్తూ ఉన్నారని ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు,
ఉంటారో ఆ రకంగా పితరం తండ్రి వస్తూ ఉన్నాడు అనేటటువంటి ప్రేమతోని ప్రీతి ఉత్ఫుల్లముఖాహ, ప్రీతి పొంగి పొంగి, ప్రేమ పొంగి పొంగి, ఆనందము పొంగి పొంగి వస్తూ ఉండేటటువంటి ముఖారవిందములతోని ద్వారకావాసులంతా గద్గదయాగిరా, గొంతులన్నీ కూడా గద్గదమైపోయినాయి, రకరకాల ధ్వనులు చేస్తూ ఉన్నారు, ఏదో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నారు, కృష్ణ భగవానుడి వైపు పరుగు పరుగున వస్తూ ఉన్నారు. ద్వారకావాసులంతా తండ్రిని చూడాలి అనుకునేటటువంటి సంతానము ఏ రకంగా వస్తుందో అట్లా వస్తూ ఉన్నారు కృష్ణుణ్ణి చూడటం కోసం. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవా, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే
నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.